ఓటు హక్కు కలిగిన నేతలంతా ఆయా రాష్ట్రాల్లోనే ఓటు హక్కు వినియోగించుకునేలా పార్టీ అధిష్టానం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. పార్టీ అధ్యక్ష పదవికి పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశితరూర్లు పోటీ పడుతున్నారు. ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల వేళ ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం భారత జోడో యాత్రలో ఉన్నారు. ఈ యాత్ర ఇటీవలే ఏపీలోకి ప్రవేశించింది. కర్ణాటక సరిహద్దులోని ఏపీలో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఏపీ కర్ణాటక సరిహద్దు గ్రామం సుగినేకల్లో ఏర్పాటు చేసిన క్యాంపులో ఓటు హక్కు వినియోగించనున్నారు. రాహుల్తో యాత్రలో సాగుతున్న ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఇక్కడే ఓటు వేయనున్నారు. ఇక యాత్రలో పాలు పంచుకుంటున్న ఏపీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కర్నూలులో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. తెలంగాణలో గాంధీ భవన్లో మీడియా హాల్లో పోలింగ్ బూత్ ఏర్పాటు చేశారు. 118 నియోజకవర్గాల నుంచి 238 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాహుల్ జీ.